ఇప్పుడు చూడు అక్కడ ఏంటది గుడివాడ నాని గారిది ఏంటది క్యాజినో, క్యాజినో జరగలేదని రాయలేరు, క్యాజినో జరిగిందని నిజాలు రాయాల్సిందే. ఇప్పుడు సవంగం గారు లేరు కదా, క్యాజినో జరిగింది, మంత్రి గారు ఆడిచ్చారు, ఆయన దాంట్లోనే కే కన్వెన్షన్ జరిగిందని రాయాల్సిందే, లేకపోతే అబద్ధం. ఇక అందులోకి నేను ఇప్పుడు వెళ్ళను. ఉంది అదేమి, ఆయన వదిలేదు లేదు, కొడాలి నాని వదిలేదు లేదు, శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళేంత వరకు, ఆయన్ని మంత్రిమండలి నుంచి తొలగించేంత వరకు కొడాలి నాని వీ డోంట్ లీవ్ యూ, అది పక్కన పెడదాం. ఇదంతా కూడా సవంగ్ గారి ట్రాన్స్ఫర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సార్ ఎప్పుడో పీకేస్తాడు సార్, ఎప్పుడు ఇతను తీసేస్తాడు, అయిపోయింది సార్, ఇక సాచురేషన్ పాయింట్కి వచ్చాడు సార్ ఇతను, ఇక యూజ్ అండ్ త్రో అయిపోయింది. నేను ఇంకా ఒక నెల రెండు నెలలు ఉంటాడు అనుకున్నా, నా ఊహకి ఇంకా 2 మంత్స్ తర్వాత పీకేయాలని, కానీ ముందే కొట్టేశాడు. అధికారులారా కైండ్లీ అలర్ట్, గో బై ది డైరెక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. తప్పకుండా కట్టుబడి ఉన్నాం, ఆయన చేసిన తప్పిదాలను ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినంత మంది వదలట్లేదు మేము. పాత్రికేయ సోదరులారా, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినంత మాత్రాన ఆయన చేసిన తప్పుల్ని మేము వదిలిపెట్టట్లేదు. తప్పకుండా విల్ ఫైట్ ఎట్ అప్రోప్రియేట్ ఏజెన్సీ, ఇఫ్ నెసరీ విల్ అప్రోచ్ ది కోర్ట్ ఆఫ్ లా. తప్పకుండా ఆయన చేసిన తప్పిదాలకి ఆయన అనుభవించవలసిందే శిక్ష.